ஓம் ஸ்ரீ மகாகணாதிபதியே நமஹ ஸ்ரீ குருபியம் நமஹ ஸ்ரீமாத்ரே நமஹ. ఈరోజు వాస్తు శాస్త్రంలో ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు చాలామంది తెలియక అంటే పూర్తిగా అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోకుండా చుట్టుపక్కల ఏమున్నాయి అనేటువంటి తెలియకుండా స్థలం అనేటువంటిది కొంటారు. తర్వాత ఆ యొక్క స్థలానికి చూసుకుంటే రుద్రభూమి దగ్గరలో ఉన్నట్లుగా తర్వాత అవగతం అవుతుంది, అంటే తెలుస్తుంది అన్నమాట. రుద్రభూమి అంటే శ్మశానం, అంటే రుద్రభూమి ఎటువైపు ఉండొచ్చు ఆ యొక్క స్థలానికి కానీ గృహానికి కానీ అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఒక స్థలానికి కానీ గృహానికి కానీ దక్షిణం వైపు రుద్రభూమి ఉండకూడదు. శ్మశానము దక్షిణం వైపు ఉంటే ఆ ఇంటికి అనర్థదాయకం, అది కూడా 200 మీటర్ల లోపల ఉంటే ఆ యొక్క గృహానికి అది చాలా ఇబ్బందిని గురిచేస్తుంది అన్నమాట. అంటే సహజంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక 2-3 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు ఆ మేడపైకి ఎక్కి చూస్తే ఆ సమాధులు అవి కనిపిస్తూ ఉంటాయి, అది చాలా ముఖ్య విషయం. అయితే ఈ సమాధులు అవి కనిపించినా కూడా ఈ రుద్రభూమి అనేటువంటిది ఉత్తరం వైపు ఉందనుకోండి, అది చాలా అద్భుతం. ఉత్తరం వైపు రుద్రభూమి ఉండి మీకు అద్భుతంగా ఈ యొక్క స్థలం ఉంటే అది ఐశ్వర్యతత్వం. రుద్రభూమి అంటే సాక్షాత్ శివుడు నివాసం ఉండేటువంటి స్థలం. శివుడు నివాసం ఉండేటువంటి స్థలం ఉత్తరం వైపు ఉంటే ఉత్తరం నుండి ఈశాన్య తత్వంలోకి వస్తున్నట్లుగా ఇక్కడ ప్రతీక. ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ఉండకూడదు. దక్షిణం వైపు అంటే పితృదేవతలకు అనుకున్నాగా, పితృదేవతలకు అంటే వెనక నుండి, దక్షిణం వైపు నుండి మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ శ్మశానాలు ఉంటే నిరాక్షేపణీయంగా అది తీసుకోవచ్చు. అయితే సహజ సిద్ధంగా మనం ఆలోచించేది ఏంటంటే శ్మశానానికి దగ్గరగా ఎవరూ కొండరు కదా, ఎందుకంటే అది కొంచెం ఎందుకు అనేసి అంత ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే 200 మీటర్లు, 200 మీటర్లకి దూరంగా శ్మశానం ఉండాలి. ఒకవేళ కనుక లోపల ఉంటే సహజంగా ఎవరూ కూడా తీసుకోరు. పొరపాటున తీసుకున్నా కూడా ఉత్తరం వైపు తూర్పు వైపు ఉంటే ఎలాంటి నష్టాలు లేదు. అదే పశ్చిమం వైపు దక్షిణం వైపు ఉంటే శ్మశానము అనేటువంటిది కొంచెం ఇబ్బందిదాయకం. అదేవిధంగా మన ఇంటి ఎదురుగా మఠాలు, మఠం అని చెప్పేసి వింటూ ఉంటాం అందరికీ తెలిసినట్టుగానే, ఈ మఠాలు ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ఉండకూడదు. ఎప్పుడూ కూడా తూర్పు వైపు ఉంటే కొంచెం దూరంగా అయినా మనకి అది కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మఠాల వలన కానీ రుద్రభూముల వలన కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆలయాలు, ఆలయం ఎక్కడ ఉండాలి? మన ఇంటికి ఎప్పుడు కూడా కనీసం 100 అడుగుల దూరంలో ఆలయం ఉండాలి, ఎప్పుడు కూడా ఆనుకొని ఉండకూడదు. ఆలయం ధ్వజస్తంభ నీడ మన ఇంటి మీద పడకూడదు, మన స్థలం మీద పడకూడదు. ఎప్పుడు కూడా దేవాలయము అనేటువంటిది దక్షిణం వైపు కానీ పడమర కానీ ఉంటే అత్యద్భుతం. దేవాలయము అనేటువంటిది అటువైపు ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే అంటే శివుడు అనేటువంటిది ఉత్తరం వైపు ఉండొచ్చు, ఉత్తరము తూర్పు వైపు శివతత్వం ఉండొచ్చు, దక్షిణం వైపు వైష్ణవతత్వం అంటే పశ్చిమం దక్షిణం వైపు వైష్ణవాలయాలు ఉండొచ్చు. ఈ రకమైన ఆలయాల కనుక ఉండి మధ్యలో మన ఇల్లు ఉంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చొరగనొచ్చు. కాబట్టి ఇదే విధంగా ఆలయాలు ఎప్పుడు కూడా మన ఇంటి ప్రవేశ ద్వారానికి ఆలయ ప్రవేశ ద్వారం ఎదురుగా ఉండకూడదు. ఆలయ శక్తి తత్వం ముందు మన శక్తి తత్వం నిమిత్తం. అంటే ఏంటంటే మనం మానవ మాత్రం కదా, నిమిత్త మాత్రం అంటాం కదా, అదేవిధంగా ఆలయం శక్తితత్వం, ఆ ప్రవేశ ద్వారం శక్తితత్వం, ఉండేటువంటి ఆ యొక్క దైవతత్వం ముందు మానవతత్వం అంత నిలవలేదు. దైవ కార్యాల ముందు అంత శక్తితత్వంలో మనం ఉండలేము. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఎలాంటి ఆలయాలు ఉండకూడదు. అదేవిధంగా కొన్ని కొన్ని వీధుల్లో చూస్తూ ఉంటాం గ్రామదేవతలు అంటారు, గ్రామదేవతలు చిన్న ఆలయం పెట్టేసి అట్లా ఉంటారనమాట, పోలేరమ్మ తల్లి అని పోచమ్మ తల్లి అని ఇట్లా అంటూ ఉంటారు. ఇదే విధంగా ఈ గ్రామదేవతలు మన ఇంటికి దగ్గరగా ఉంటే అక్కడ ఒక తాంత్రికమైనటువంటి వలయం ఉంటుంది. ఆ వలయంలో ఎందుకంటే అక్కడ బలులు అవి కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక తాంత్రిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ యొక్క ప్రదేశంలో. కాబట్టి కనీసం ఒక 100 అడుగులు లేక 200 అడుగుల దూరంలో అయినా మనం ఇల్లు అనేటువంటిది ఈ యొక్క గ్రామదేవతలకి దూరంగా కట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే ఆ వలయంలో మనం కూడా ఉన్నట్లే, కొంచెం నెగిటివ్ ఎనర్జీ అండ్
ఇది ఏదైతే ఉందో, ఈ తాంత్రిక శక్తి ఏదైతే ఉందో, తాంత్రిక శక్తి అది ఆ వలయంలో మనం ఉండటం వల్ల మనం ఉండే మానవతా శక్తికి అది కొంచెం వైబ్రేషన్స్ వచ్చి మనం చేసేటువంటి విధి విధానం కొంచెం తగ్గుదల బాట పడుతుంది. కాబట్టి ఇట్లా స్థలం తీసుకునేటప్పుడు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఏదైనా పాత ఇల్లు కొనేటప్పుడైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఇల్లు కొనేటప్పుడు దక్షిణం వైపు ఖాళీ ఉంటుంది, అంటే దక్షిణం వైపు రోడ్డు కానీ దక్షిణం వైపు ఖాళీ స్థలం కానీ ఉంటే అది కొంచెం ఇబ్బందిదాయకం. ఆ ఇబ్బంది పోగొట్టడానికి వాస్తుశాస్త్రరీత్యా మనకి అరుగులు వేయాలి. అరుగులు వేస్తే ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇంటి ప్రాంగణంలో అరుగులు వేస్తూ ఉంటాం మనం, పూర్వకాలంలో చూస్తూనే ఉంటాం ఇంటి ముందు అరుగులు ఉంటాయి. ఎందుకంటే దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క అరుగులు వేస్తే ఆ దోషం పోతుంది. కాబట్టి ఈ విధి విధాన రీత్యా వాస్తు శాస్త్రంలో ఉండేటువంటి ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల ఇంటి గృహ బలాన్ని మనం పెంపొందించుకొని మన జీవితం సుసంపన్నం చేసుకోవాలి. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.